తిరుపతిలో జనసేన అభ్యర్థికి అరణి శ్రీనివాసులకు ఒక్కో అడ్డంకి తొలగుతోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ ఒక్కొక్కరు ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు అసంతృప్తిగా ఉన్న నేతలంతా ఒకతాటిపైకి వచ్చారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి అరుణి శ్రీనివాసులను అఖండ మెజార్టీతో గెలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మరింత ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జనసేన అభ్యర్థి అరుణి శ్రీనివాసులు. ఇక అందరూ కలిసికట్టుగా తనకు మద్దతు తెలిపి మంచి మెజార్టీతో గెలిపించాలని అంటున్న శ్రీనివాసులతో మా ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. అయితే తిరుపతిలో మాత్రం ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే కూటమి అభ్యర్థిగా అంటే జనసేన అభ్యర్థిగా తిరుపతికి సీటు కేటాయించిన నేపథ్యంలో అరుణి శ్రీనివాసులు గారు అందరినీ కూడా కలుపుకొని పోతున్నారు. కానీ మొదటి అంటే స్టార్టింగ్ ఆయన తిరుపతికి వచ్చిన సమయంలో ఇక్కడ ఎవరో కూడా సహకరించినటువంటి నేతలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అరుణి శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, అసలు ఎవరు ఊహించలేదు ఇలాంటి అందరూ కూడా ఒక తాటపైకి వచ్చి మీకు ఇంత సపోర్ట్ చేస్తారని? పెద్ద ఎత్తున మీరు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉంది పార్టీకి సంబంధించి, మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఇది మీరు చెప్పినది, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ అంటే ఒక మహాశక్తి. ఆ శక్తి ఆయన మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి దారిపోసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని పొత్తులో భాగంగా ఈ జనసేన పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించడం జనసేన అధినేత తెలిసిన విషయం. అందులో భాగంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరూ సహకరిస్తామన్నారు. నిన్న కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సోదరి సుగుణమ్మ గారు కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం డివిజన్ నాయకులు అగ్రనాయకులు అందరినీ పిలిచి మనస్ఫూర్తిగా మా నా చంద్రబాబు గారు చెప్పారు, మేము ఆయన ఏం చెప్తే అది మాకు వేదం, మేము ఖచ్చితంగా ఆయన చెప్పింది పాటించి మీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జనసేన అభ్యర్థి ఆరణ్య శ్రీనివాసులను గెలిపించుకుంటామని సుగుణమ్మ గారు చెప్పడం అనేసి కూడా తెలిసిన విషయం తెలియజేస్తున్నాం. సార్, అధికార పార్టీని ఎట్ట ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా వాళ్ళు వాలంటీర్లు కావచ్చు, లేదంటే ఇప్పుడు రకరకాల దండోపాయాలను ఉపయోగించుకొని ముందుకెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామంటూ కూడా ఇప్పటికే కూడా వైసీపీ చెప్తుంది. దాన్ని ఎట్లా మీరు ఫేస్ చేయబోతున్నారు? కూటమి నుంచి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ అయితే మీకు సపోర్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఏ విధంగా దీన్ని ఫైట్ చేయబోతు? పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వదిలించాలని బీజేపీ జనసేన పార్టీ పొత్తుతో భాగంగా ఒక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవజ్ఞుడు, ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మోదీజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కూడా చేస్తున్నాడు. రేపు ఈ దౌర్జన్యపు పాలన మీరు చెప్పిన ఈ అధికారుల్ని అడ్డపెట్టుకొని కొంతమందిని అడ్డపెట్టుకొని ఇవన్నిటి కూడా ఆటలు సాగనీయకుండా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ ఫోర్స్ను ఉపయోగిస్తారు. తిరుపతి పట్టణంలో ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఎన్నికల కోడ్ వచ్చింది, ఇప్పటికి కూడా వాళ్ళు అధికారులు కొంతమంది వాళ్ళకు పనిచేస్తున్నారు. నేను ఆ అధికారులు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి ఎన్నికల కోడ్ అమలైంది, ఎన్నికల కోడ్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది, మీరందరూ కూడా నిస్వార్థంగా మంచి నాయకులకు పనిచేయండి, మంచి మనుషులను ఎన్నుకోండి అనేసి కూడా నేను ఇటు అధికారులను కూడా ఎన్నుకుంటున్నాను. ఆయన దుర్మార్గ చర్యల్ని అరికట్టించడానికి పవన్ స్టార్ పవర్ ఉపయోగిస్తాము. ఖచ్చితంగా కూడా పవర్ ముందు వాళ్ళ దుర్మార్గాలు ఫలించవు. ఎన్నికల్లో మేము కూడగట్టుకొని గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. తిరుపతి ఓటర్లకి, తిరుపతి యువతకి ఫైనల్గా ఏం చెప్తారు? తిరుపతి ఓటర్లకు ఇది ఒక మహానగరం, పుణ్యక్షేత్రం. తిరుపతి తిరుమల దేవస్థానం, వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న స్థలం. ఇక్కడ తిరుపతి వాసులకు ఏ సౌకర్యాలు ఇంతవరకు జరిగాయో అవన్నీ చూసి ఇంకా ఏది అవసరాలు తిరుపతి ప్రజలకు ఖచ్చితంగా కూడా అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు సలహాలకు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అభివృద్ధిని మోదీజీ గారు స్మార్ట్ సిటీగా కూడా అభివృద్ధి డిక్లేర్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని ఉపయోగించుకొని తిరుపతి పట్టణానికి
అన్ని సర్వశక్తులు వడ్డి ప్రజలకు ఎటువంటి ఆటంకాలు అసౌకర్యాలు కలగకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తాననేసి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు 10-11 తారీఖు వరకు ఏదో ఎన్నో షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడు వస్తారో తెలుసుకొని మీకు కూడా తొందరలోనే తెలియజేస్తామనేసి కూడా తెలియజేస్తాం. మొత్తం మీద అంటే ఎన్నికలకు సంబంధించి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిరుపతికి రాబోతారు. ఎన్నికల సంబంధించినటువంటి ఇక్కడ సభలు సమావేశాలు లేదంటే ప్రచారంలో కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా తిరుపతిలో మంచి మెజారిటీతో జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తానంటూ కూడా అరణ్య శ్రీనివాసులు కుటుంబ అభ్యర్థి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.